దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా బాగున్నారా? దేవుని యొక్క మహాదయని బట్టి దేవాది దేవుడు మరొక శ్రేష్టమైనటువంటి సమయాన్ని ప్రభు మనకిచ్చారు. రండి, ఒక చిన్న మాట పరిశుద్ధ గ్రంథం నుంచి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా రాసిన గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనంలో ఈ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉన్నారు. యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తల మీద ఉండను. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిటూర్పును తొలగిపోవును. దేవుని ఇంకే మహిమ కలుగుని గాక. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రభు యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తుంది, యెహోవా విమోచించిన వారు సంగీతనాదంతో సియోనుకు తిరిగి వచ్చేదారు. ఏ యొక్క దుఃఖములో వేదనలో ఉన్నారు, వాటి నుంచి యెహోవా వారిని విడిపించినప్పుడు, వారిని విమోచించబడినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో వారు సియోనుకు సంతోషంగా, దేవుని మందిరానికి వారు సంతోషంగా వస్తారు అని ప్రభు యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. నిత్య సంతోషము వారి తల మీద ఉండను. వారు సంతోషానందమును గలవారగుదరు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అవును, దేవుడు నీకున్న ప్రతి సమస్యలను విడిపించినప్పుడు నీవు నిట్టూర్పును దుఃఖము నీ జీవితం తొలగిపోద్ది అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అటువంటి విశ్వాస జీవితంలో ఆయన సన్నిధిలో ఆయన విశ్వాసము కలిగిన బిడలుగా జీవించడం ఎంతైనా గొప్ప భాగ్యమని ఈ చిన్న మాట ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. అటువంటి ఆనందాన్ని సంతోషాన్ని దేవుడు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, కృపామయుడమైన మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రికాల సమయం అంతా మీ రెక్కల చాటున మమ్మలను మా కుటుంబాలను సజీవ లెక్కలో కాపాడి మరొక ఉదయకాల సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. సజీవులు సజీవులే కదా, నిన్ను స్తుతించదను మొన్న నిన్ను స్తుతించున అని నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా మమ్మలందరినీ మీ కృప ద్వారా జ్ఞాపకం చేసుకొని ఎంత గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ దినాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధి మాతో ఉంచండి. మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరే అద్భుతమైనటువంటి కార్యాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగించండి ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు. దేవా, నీ కృప ద్వారా అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించి మీ నామ మహిమార్థముగా నీ సన్నిధిలో బలపరచబడుతూ నీ సాక్షులుగా జీవించే గొప్ప భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. మా గ్రామాన్ని దీవించండి, సంఘాన్ని దీవించండి, కుటుంబాలను దీవించి ఆశ్రదించి ప్రతి కుటుంబం చుట్టూ నీ పరిశుద్ధ అగ్నిని ప్రాకారంగా ఉంచి వారి జీవితాలు అద్భుతమైన కార్యాలు జరిగించండి ప్రభువా. నీకు వందనాలు. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకొని, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకొని, ప్రజలందరినీ దీవించండి, ఆశ్రదించండి. మా గ్రామం నుండి ప్రభువా, మా ప్రాంతాల నుండి ఆయా దేశాల్లో కష్టపడుతున్న ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారందరినీ ప్రభువా మీరు దీవించి ఆశ్రదించి మీ కాపుదలు మీ భద్రత దయచేయండి. వారి విడిచి వెళ్ళిన కుటుంబాలను కూడా మీరు దీవించండి. మీ సన్నిధి వారితో ఉంచి అద్భుతమైనటువంటి కార్యాలు వారి కుటుంబాల్లో జరిగించండి. మీరే మహిమా ఘనత ప్రభువా పొందుతుందని యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన ఈ నామములో ప్రార్థించి మరొకసారి మమ్మల్ని అందరినీ ఈ దినాన్ని మీకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆస్వాదించి అద్భుతమైన కార్యాలు మీ కుటుంబాల్లో జరిగించునుగాక. ప్రతి దుఃఖమును నిట్టూర్పును ఆయన తొలగించి ఆయన విమోచించబడిన బిడ్డలు సంతోషంతో ఆనందంతో ఆయన సన్నిధిలో ఉండేటువంటి గొప్ప ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.